హలో అండి, ఎలా ఉన్నారు అందరు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్వే 7 బ్లాగ్స్ అండి. సో మీకు చూపించాను కదా ఏమేమి కావాలో ఏంటో ఐటమ్స్ అని. కాకపోతే దానిలో బ్రెడ్ బటర్ యాడ్ చేయలేదండి, జస్ట్ హల్దీ ఆరమ్స్ అండ్ సాస్ చూపించాను. బట్ ఇంగ్రీడియంట్స్ రాసాను చూడండి, లెఫ్ట్ సైడ్లో టైప్ చేశాను. సో ఇది వచ్చేసి బటర్ వేసానండి. బటర్ వేసి చాలా ఎక్కువ బటర్ వేయాలండి, చాలా బాగుంటుంది పిల్లలకి కాబట్టి. మనము వాళ్ళు కొంచెం బటర్ ఎక్కువ వేసి పెట్టినా ఏం కాదు, సో బటర్ కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఒక చూసారు కదా, ఒక బ్రాడ్ పీస్ బటర్ తీసుకుని టూ సైడ్స్ దాన్ని కాల్చేసుకున్నాను. బ్రెడ్ని టోస్ట్ చేసేసాను, ఇలా టూ బ్రెడ్స్ టోస్ట్ చేసేసుకొని ఇంకో బ్రెడ్ కూడా తీసుకున్నానండి. ఈలోపు అది అయిపోయాక ఇది కూడా అవుతూ ఉంటుంది. చాలా ఈజీ అండి. ఒకవేళ బ్రెడ్ ఉండి ఇంట్లో మనకి అప్పటికప్పుడు ఏం లేవు, దోశ పిండి ఇడ్లీ పిండి బ్రెడ్ ఉంది అనుకుంటే సాస్ ఎలాగో ఉంటుంది ఇంట్లో. సో ఆ భుజియా కూడా పిల్లలు తింటూ ఉంటారు కదా, సో మనం ఇంట్లో పెట్టుకుంటాము. సో అది ఇది ఉంటే సరిపోతుందండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ దీనిలో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, సన్నగా తరిగి ఆనియన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ అందరూ తినరు కదా పిల్లలు, సో అది ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ వేసుకుంటే ఒకవేళ మనం తినేటట్టయితే లైట్గా బటర్ వేసుకుని జస్ట్ కాల్చేసుకుని కొంచెం సాస్ అండ్ భుజియా వేసేసుకుని ఆనియన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకి కాబట్టి ఎక్కువ బటర్ వేసి ఇలా చేశాను. సో అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి, ఈవినింగ్ టైం ఈ స్నాక్. సో మీకు కూడా రెసిపీ చెప్దామని చెప్పి చూపిస్తున్నాను. మీరైతే ఈవినింగ్ స్నాక్స్ ఏం చేస్తారు రెగ్యులర్గా? అంటే ఈరోజు అది అంటే వీక్లో 7 డేస్లో డైలీ ఒక్కొక్కటి అని మనం ఉంటుంది కదా, డైలీ వాళ్ళకి ఒకటే తినాలన్న బోర్. సో మీరైతే ఏం చేస్తారు చెప్పండి నాతో. సో 2 అయిపోయినాయండి, అండ్ ఇంకొకటి చేశాను. సో 2 స్లైసెస్ అయితేనే 3 స్లైసెస్ చేశాను అంతే. సో ఈ ఒక స్లైస్ బాబు కోసము, 2 స్లైస్ తినలేడు కదా వాడు, అందుకనేసి ఒకటి చేశాను వాడికి. సో సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ దాంట్లో కాల్ చేసుకుని ఇప్పుడు సాస్ రాసేసుకోవాలండి. 2 బ్రెడ్స్ మీద స్ప్రెడ్ చేసినట్టు రాసుకోవాలి కొంచెం వేసి. సో వేసేసుకున్న తర్వాత ఇదేంటంటే సాస్ వేయగానే మనకి టోస్ట్ అయిన బ్రెడ్ కాస్త మెత్తపడిపోతూ ఉంటుందండి, అందుకని ఇంకా తినేస్తాం అనుకున్నప్పుడు ఇంకా వెంటనే తినేస్తాము, లేదంటే పిల్లలు రెడీగా ఉన్నారు తినడానికి అన్నప్పుడే ఇది చేసుకోవాలండి, లేదంటే మెత్త మెత్తగా అయిపోతుంది బాగుండదు. సో వెంటనే సాస్ వేసేసుకుని భుజియా వేసేసుకుని ఇంకా ఇచ్చేసేయడమే అండి వేసేసి, ఎందుకంటే మెత్త పడిపోతే తినడానికి బాగుండదు. సో చెప్పాను కదండి ట్రైపాడ్ ప్రాబ్లంతో నేను ఒకటే చేతితో చేస్తున్నాను, అంటే ఒక హ్యాండ్తో షూట్ చేస్తూ చేశాను ఇది. సో ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకండి. సో ఈ బ్రెడ్కి రాసేసుకుని ఆ బ్రెడ్కి రాసేసుకుని సాస్ భుజియా వేసేసుకుని కావాలి అనుకుంటే పిల్లలు తింటారు అని అనుకుంటే ఆనియన్ వేయచ్చండి, లేదంటే లేదు. సో అలా వేసేసుకోవాలండి భుజియా సేవ్. చాలా బాగుందండి, బాగుంటుంది టేస్ట్, పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ ఈజీ స్నాక్స్లో ఇది ఒకటండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో అలా ఉంటుంది చూడండి. అండ్ మీకు పిక్ కూడా పెట్టాను చూడండి లాస్ట్లో, తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక మీరు కూడా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పెట్టానండి చూడండి ఇదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.